फ्रेंड्स गार्डन वैसा मेंत कूर चूं चूँ मूड रका वीकला टू टाइम्स वेटा इपड़ोटी वन एट डेस् बैक चूंत चूँ इला वो इंकोक 10 डेस मंच कर्री को इकट्ठा दीन कदी जाम चट इदेमो नेरे वीट क्लेस एनक वेस्ट कावनी वैसा चूँ तरवा मैं इपड़ एनिमिदि रोजुल तर्वात इंकोक 15 डेस मंचिगा कर्रीकि वस्तदि चूस्तानु रंडि इंका 20 डेस मुंदे वेसिंदि मीरु एट्ला उंदो चूसुकोंडि इदा जाम चेट्टु किंद प्लेस वेस्ट कावद्दु चेट्टुकि एलागो नीळ्ळु पडतां कदा अंदुकनि दानि किंद कूडा वेसिन चूडंडि हेल्त कोसम मंचिदनि ई मेंतेम कूर ఇది ఇంకొక 8 డేస్ అయితే చాలా బాగుంటది దానికంటే కొంచెం ముందు చూడండి ఇది ఇప్పుడు మనం తీసుకోవచ్చు ఇది వాడుకోవడానికి ఇది పక్కన ఇది బెండ చెట్టు ఇదేమో వంకాయ చెట్టు ఒక నిమిషం ఇది చూడండి ఇది మిరప చెట్టు మా మిరప చెట్టు మిరపకాయలు కాసింది ఒకటి ఎప్పుడప్పుడు తెంపేస్తుంటాండి ఇది వంకాయలు వంకాయలు కూడా ఇడ మూడు రకాలు వేసుకున్నా నేను తర్వాత చూపిస్తాను మీకు ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక రకం వంకాయ తెల్ల వంకాయ కైనా సీడ్స్ కోసం అని పెట్టినండి పెద్దగా అయిన తర్వాత సీడ్స్ కోసం అని తీసి పెట్టిన సీడ్స్ అయినాక తీస్తాను పెద్దగా అయిన తర్వాత బెండ చెట్లు పొద్దున ఉదయం దెంపేశాను మెంతి కూర చూడండి ఉదయం దెంపుకున్నాను ఇక్కడ మళ్ళీ ఉంది ఇంత తెంపడానికి తయారుగున్న మెంతి కూర నెక్స్ట్ ఈ పొప్పాయి చెట్లు వేసాము ఇది ఇక 6 మంత్స్ అయితే పొప్పాయిలు మస్తు గాస్తే మాకిగా ఇక బెండ చెట్లు చూడండి ఇక్కడ బెండ చెట్ల మధ్యన మళ్ళీ మెంతెం కూర ఇది మనకు ఎప్పటికి ఆకుర లేదో ఒకటి ఉండాలి అని చేశాను చూడండి ఎంత గ్రీనిష్ గుందో సీతాఫల్ ఇవన్నీ నేను పెట్టినవండి ఇవన్నీ మాది మా విల్లాస్లో ప్లేస్ ఉంది పార్క్ లో వాకింగ్ వచ్చినప్పుడు నాకు ఇదంతా ఒక వేస్ట్ గా అనిపిస్తుంది ప్లేస్ మనం గ్రీనిష్ ఉంటే వేసిన తర్వాత పిల్లలు ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత మంచిగా తింటారు వాళ్ళు అప్పుడు అనుకుంటారు అరే మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఎంత బాగా పెట్టిన చెట్లని అందుకోసం పెట్టాను ఇవి ఇదో చూడండి ఇప్పుడు ఇప్పుడైతే పూతలు వస్తున్నాయి కదా మా ఇవి కొన్ని రోజులు పోయిన తర్వాత కాయలు వస్తాయి అప్పుడు కాయలు కూడా మీకు చూపిస్తాను అక్కడ కూడా ఉంది నాటుతున్నండి నాటింది మళ్ళీ మనకు 10 ఎప్పుడైతే తీస్తామో మళ్ళీ అప్పుడు మళ్ళీ వేసుకుంటేనే కదా మళ్ళీ మనకు వచ్చేది అందుకని మళ్ళీ ఇప్పుడు దీంతో ఇట్లా అనేసి చెట్ల కిందనే మళ్ళీ సీడ్స్ వేస్తాను ఎప్పటికప్పుడు వేస్తున్నందుకు మళ్ళీ మనకు వచ్చేస్తాయి మెంతి ఎక్కువ ఎందుకు వేసానంటే మెంతుల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంది మెంతి ఆకుల్లో ఇనుము ఉంటది విటమిన్ సి విటమిన్ బి విటమిన్ డి కాల్షియం కూడా ఉంటాయి అంతేకాక యాంటీఆక్సిడెంట్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మెంతి ఆకుల్లో కొంతమందికి డాక్టర్లు డయాబెటిక్ లేదా అదే మధుమేహం ఉన్న అదుపులో ఉంచుతుంది వాడండి మెంతి కూర అని చెప్తారు అదేక మనకు ఈ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దాని నుంచి మన హార్ట్ మంచిగా పని చేస్తది ఫ్యాట్ ఎంత తగ్గితే అంత మంచిది కదా అందుకని మెంతి కూరనే నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను మీరు కూడా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్న తొట్టిలో అయినా సరే మెంతి కూర పెంచండి వాడండి మెంతి కూరతో మంచిగా మెంతి కూర పప్పు చేసుకోవచ్చు మెంతి కూర టమాటా చేసుకోవచ్చు కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్ లో కూడా నాన్ వెజ్ లా వేసుకుంటారండి బాగుంటది ఇది పైనాపిల్ చెట్టు అండి నేను కొద్ది 2-3 రోజులు కొద్ది బయటికి వెళ్ళాను పని మీద కొద్ది వాటరింగ్ చేయలేదు అందుకని అట్లా అయిపోయింది రాత్రి వచ్చి మళ్ళీ వాటర్ చేశాను అది మంచిగా అవుతుంది ओके फ्रेंड्स इवि चूँ बेंड चेट्लु सीड्स तर्वात वेस्तानु निमिषं चूँगी इवन्नी नेने बेंड चेट्ले निमिषं चूँगी पालकूर अंडी चेट्ल पेद्द चेट्ल मध्यन उंटे बागुंटुंदि अनि वेसानु चूँगी पालकूर నేను ఈ పాలకూర దంపుకుంటూ మీకు టైం వేస్ట్ చేయలేను అలాగే చూస్తాను రండి ఇంకా ఇవి కొద్దిగా ఈ గోంగూర అండి ఇవి గోంగూర సీడ్స్ కోసం ఉంచాను సీడ్స్ తయారైనవి ఈ సీడ్స్ చెట్టు పీకేసి మళ్ళీ నేచురల్గా సీడ్స్ వేసుకుంటాను
కదండి ఇవన్నీ సీడ్స్ ఇవి తీసేసి అవి పీకి భూమి మీద ఒక పక్కన కొద్ది ఆరిన తర్వాత కొట్టేస్తే మనకు సీడ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ రెండు మూడు రేపోయేళ్ళ నుండి తీసేస్తాండి ఇదిగోండి ఇవన్నీ సీడ్స్ వచ్చేసినాయి మంచిగా గోంగూర ఇది లోకల్ గోంగూర చూడండి గోంగూరలో కూడా నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఆకులు ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అటుపక్క ఇంకోటి ఉందండి అది పట్నం గోంగూర అంటారు అది చాలా బాగుంటుంది టేస్ట్ పులిపు ఎక్కువ ఉంటుంది ఇదేమో లోకల్ గోంగూర అంటారు ఇది మా పొలాల్లో వేసేవాళ్ళం ఎప్పుడు అది మాత్రం పుల్లగా ఉంటుంది అది అప్పుడప్పుడు వేసుకుంటాము ఎక్కువ శాతం హైదరాబాద్లో ఎక్కువ అవే తింటారు ఫ్రెండ్స్ ఇది ఒక్కటి చూడండి ఇవి కూడా నేను వేసిన పొప్పాయిలు ఇది చూడండి ఇది పొప్పాయ ఈ పక్కన ఇదేమో సీతాఫలం మీకు టూ వన్ ఇయర్ పోయిన తర్వాత మంచి సీతాఫలం పళ్ళే చూపిస్తాను ఇదిగో ఇది చూడండి ఇది గోంగూర ఈ ప్లేస్ పార్కులో మా వాకింగ్ ట్రాక్ పక్కన ఊకే ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ అందుకని వేసాను చూడండి సీతాఫలం ఎంత బాగుంది ఇది కూడా సీతాఫలం నేను ఎరువు ఏది వేయనండి మాది ఇక్కడ చెట్టుకు చూపినానా చింత చెట్టు ఎవరో వెనకటికి ఎవరో పెద్దవాళ్ళు వేశారు దాని కాయలు పూత ఆకు రాలుతుంది కదా దాన్నే మంచిగా దగ్గరికి ఊడ్చేసి ఈ సైడ్కి వేస్తామండి అదే ఎరువు నేను ఏ బయటికి వెళ్ళి ఏ ఎరువు తీసుకొచ్చి వేయను నేచురల్ ఆ చెట్టుది ఆకు పూత అదే అంతా ఊడ్చేసి ఇది వేసిన చూడండి ఇంత ఫుల్ ఫర్టైల్ గురి చూడండి ల్యాండ్ ఏ మందులు లేదు ఇది ఇక్కడ కొద్ది అక్కడక్కడ పాలకూర ఉంది తోటకూర ఈ పొప్పాయి చెట్లు ఇవన్నీ పాలకూర చూడండి నాకు ఓపుకున్నప్పుడు నేను ఇవే తీసుకుపోతాను పాలకూర తోటకూర గోంగూర ఈ మూడు నేను నేచురల్గా పండించుకొని తింటాను ఫ్రెండ్స్ మీకు కూడా ఎక్కడన్నా ఇంత కొంచెం ప్లేస్ ఉన్నా దాన్ని ఇడిచిపెట్టుకోకండి భూమిలో ఏది వేసినా దాపెట్టుకోదు భూమాట మంచిగా మనకు ఇచ్చేస్తుంది రిటర్న్ డబల్ ఇస్తుంది అందుకని మీరు కూడా నాలాగానే చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పాలకూర తీసుకుంటున్నా చూడండి ఇది నేచురల్ గీసినది ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేసిన చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ కొత్తిమీర ఫ్రెష్ అప్పటికప్పుడు తీసుకుపోయి మనం చేసుకున్నాం అంత ఎంటర్ టేస్టీగా ఉంటుంది చూడండి పాలకూర అప్పటికప్పుడు మనకు కావాల్సిందంటే మా పక్కనే ఇల్లు ఒక చింత చెట్టు ఉంటేనే మాకు ఈ పార్కులో సరిపోయే అంత ఎరువు వస్తుంది మాకు ఊర్లలో పొలాల దగ్గర బావులు ఇప్పుడంటే బోర్వెల్స్ అప్పుడేమో బావులతో వేసి బాయి గడ్డలు ఎత్తుకుంటాయి ఆ చెట్ల మీద ఆ గట్టు మీద మా పెద్దలు ఎవరో వెనకటికి వేసిన వాళ్ళు ఆ చింత చెట్లు ఇప్పటికీ తరతరాలు తింటున్నాం తలుసుకొని అందుకని వెనకటి వాళ్ళు నాటినవి కూడా ఇప్పటికీ మనకు పనికొస్తున్నాయి మనం కూడా అందుకని పెద్ద పెద్ద చెట్లను మనకి ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ముందు తరాల కోసము నాటండి ఆకుకూరలు హెల్త్కి మంచివి అందుకోసమని ఆకుకూరలు ఎక్కువ వేసినమ్మా దొరకవు మార్కెట్లో వాళ్ళు ఏదేదో మందులు చల్లుతారో అవి కాకుండా నేచురల్గా కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంటామనేసి ఆకుకూరలు ఆకుకూరలు తింటే ఫ్రీ మోషన్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పాను కదా గోంగూరలో మూడు రకాలని ఇది అక్కడ మీకు రెండు రకాలు చూపించాను ఇది పట్నం గోంగూర అంటాం మనము లేకపోతే కొంతమంది ఎర్ర గోంగూర అంటారు చూడండి ఇది నేను ఫ్రెష్గా తెంపేసి దీంతో పప్పు చట్నీ అన్నీ చేసుకుంటాము మీకు నచ్చింది అనుకుంటాను చూడండి ఎంత బాగుంది ఇది నేను అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని మా ఒక్కరికే కదండి మా పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ నా గార్డెన్ నా చెట్టు మీకు నచ్చితే కన్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్.